అయితే మూడు రాజధానుల అంశాన్ని అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతులు చేస్తున్న దీక్ష దాదాపు రెండు వందల రోజులు పూర్తయిందని చెప్పి తాజాగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, అదే నేపథ్యంలో ఈ మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఈ విషయాన్ని విని దాదాపు 79 మంది రైతులు మృతి చెందారు అని చెప్పడం, అమరావతిని చంపేస్తున్నారు కావాలి అంటూ అని సంచలన వ్యాఖ్యలు చేయడం. అసలు అమరావతిని తరలించేయడానికి కానీ అమరావతిని చంపడానికి కానీ అసలు వీళ్ళ మాటలేమిటో, వీళ్ళ పదజాలాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. అమరావతిని ఇప్పుడు నేను పంపించేస్తున్నా అంటే అమరావతి అక్కడి నుంచి ఏమన్నా తరలిపోతుందా అండి? అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. ఎంత రాజకీయ పరిజ్ఞానం, ఎంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడానికి, అసలు వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవం ఇదేనా అని చెప్పని నాకైతే అనిపిస్తూ ఉంది. అసలు ఎక్కడికి తరలిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? తన పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయటం కోసం అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటున్నాడే తప్ప ఎక్కడ ఏవి తరలిచ్చేస్తున్నాడు? ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ డెవలప్మెంట్గానే సాగుతుంది. మరి అక్కడ హైకోర్టు వస్తుంది కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ పెరిగి అక్కడ పరిస్థితులు చక్కబడతాయి. రాయలసీమ ప్రాంతం వైపు ఇటు ఉత్తరాంధ్రలో ఇటు కార్యనిర్వాహకంగా ఇటు జరుగుతుంది, ఇటు లెగిస్లేటివ్గా ఇటు డెవలప్ అవుతుంది. ఎక్కడ అభివృద్ధి కుంటుపట్టడానికి అవకాశం ఉంది? వీళ్ళు ఏ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, 79 మంది చనిపోయారని చెప్పనంటే, అంటే ఇక ఎవరికి ఏ గుండె నొప్పి వచ్చినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఏ హెల్త్ కండిషన్స్తో ఆ ప్లేసెస్లో చనిపోయినా కూడా ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా అమరావతి కోసం చనిపోయినటువంటి వాళ్ళేనా? నిజంగా ఈ అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూలో సీరియస్నెస్ ఉంటే ఎందువల్ల ఇప్పటి వరకు కూడా ఒక అడుగు ముందుకు పడలా? ఒక మాట చెప్పాలి, అదే ప్రత్యేక హోదా విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి అంటూ ఆయన చేసినటువంటి ఉద్యమం యావత్ రాష్ట్రం అంతా అట్టుడికిపోయినట్టుగా ఉద్యమంలా ముందుకు నడిచింది. ఈ రోజుకి కూడా మా ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉన్నాం. అసలు ప్రత్యేక హోదాని ఇస్తాము అని చెప్పని అన్ని రకాలుగానే మేము విభజన చేస్తున్నామని కాంగ్రెస్ మోసం చేస్తే ఇవ్వగలిగినటువంటి పార్టీ అయి ఉండి బీజేపీ ఈ రోజు వరకు మీకు చంద్రబాబు నాయుడు హయాంలో మీకు 2.5 లక్షల ప్యాకేజీ మీకు ఇచ్చేసేసాం, కోట్ల ప్యాకేజీ మీకు ఇచ్చేసాం, మరి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు 14th ఫైనాన్స్ ద్వారా అని చెప్పని వీళ్ళు మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇది చేస్తూ ఇవ్వవలసిన వాళ్ళే ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి పరిధిలో తన రాజ్యాంగ ప్రకారంగా రాజధానుల్ని అనౌన్స్ చేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానంటే వీళ్ళకు వస్తున్నటువంటి బాధ ఏమిటనేది అర్థం కానటువంటి విషయం. ప్రజలు కూడా అసలు ఎంత ఇదిగా నవ్వుతున్నారంటే, వీళ్ళు ఒక ప్రాంతాన్ని ఇది ఒక ప్రాంతీయ సమస్యగా, ఒక చిన్నపాటి ప్రాంతీయ సమస్యగా, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతీయ సమస్యగా, స్వార్థపూరితమైనటువంటి, కుచితపూరితమైనటువంటి, ఇతరులు మనుషులు కాదు వీళ్ళు మాత్రమే మనుషులు అన్నట్లుగా మరి ప్రాంతాలను విభజిస్తూ మనుషుల మధ్య చిచ్చు పెడుతూ రకరకాల వికృతమైనటువంటి మాటలతో ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తూ వీళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతోంది. కానీ ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల్లా వీళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పని నేను మీడియా ద్వారా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. మేడం, అక్కడ రైతులు ఇచ్చిన భూములు అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పే ఉద్దేశంతో ఇచ్చారు, కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం లేదంటే ఒక రాజధాని విశాఖలో పెడతాం, ఇంకోటి కర్నూలులో పెడతామని కాదు కదా. అందుకే ఆ ఆవేదనని ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు రైతులు అనేది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు టీడీపీ. ఇది యాక్చువల్గా అండి రైతులకి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి కవులకి ఇచ్చేటటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ అదంతా కూడా మనం చూసాం ఎంత డెవలప్ చేశారో. ఇచ్చిన వాళ్ళకి రైతు భరోసా విషయంలో కానీ ఎన్ని రకాలుగా రైతుల్ని ఆదుకుంటున్నారో, ఎన్ని రకాలుగా రైతులకి అండదండలుగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా రైతు అన్నవాళ్ళు అక్కడ ఎక్కడా కూడా ఇదవ్వట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి బినామీల పేర్లతో ఉన్నటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే కొంతమంది అక్కడ భూములు 60-70% కొనుక్కుని ఉన్నారో వాళ్ళు ఆడిస్తున్నటువంటి డ్రామానే తప్ప
నిజంగా ఇది రైతుల సమస్య మాత్రం కాదు, వందకి వంద శాతం రైతులకి అండదండగా ఉండేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారికి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా, మరి మీరు రీసెంట్గా చూస్తే మీరు 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఉచిత బోరు వేయిస్తామని చెప్పని గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లోడ్ చేయించుకోండి మీ యొక్క అప్లికేషన్స్ అని చెప్పని కూడా ఇటీవలే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. రైతుకు ఎక్కడ అన్యాయం జరుగుతోందో, అన్నదాతకి ఎక్కడ ఇబ్బంది కలుగుతోందో నిజంగా వీళ్ళు గుండెలు మీద చేసుకుని చెప్పాలి. ఎక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి కలిగినటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళు నిజంగా ఇది చాలా దురదృష్టకరం అండి. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంతోమంది ఇక్కడ ఉండే స్థానికులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రానికి మంచే జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏ తప్పు లేదు. ఇప్పుడున్నటువంటి యువతకి కూడా, మరి ఎందుకంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దాని విలువ తెలియదు, మరి అది కంప్లీట్ అయ్యి మరి ప్రజల్లోకి ముమ్మరంగా వస్తున్నప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా విపరీతంగా, ఎందుకంటే విపరీతంగా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు కూడా, ఎందుకంటే మొన్న రీసెంట్ మీరు వైజాగ్ ఇన్సిడెంటే మీరు తీసుకోవచ్చు, గ్యాస్ లీక్ అయ్యి అంతమందికి ఇబ్బంది కలిగితే, ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి అంతమందికి ఇబ్బంది కలిగితే ఒక్కొక్కళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఈయన ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు చంద్రబాబు నాయుడు లాగా అనౌన్స్ చేస్తారనుకొని పాపం అత్యుత్సాహంతో 25 లక్షలు ఇవ్వాలి 25 లక్షలు ఇవ్వాలని చెప్పని మాట్లాడితే అందరి నోళ్ళు మూయించి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేసే విధంగా ఆ కుటుంబాలకి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఎంత చక్కగా ఆదుకున్నారో, ఎంత వెంట వెంటనే, మరి అనౌన్స్ చేయటమే కాదు 15 రోజుల్లోపే వాళ్ళ చెక్స్ కూడా వాళ్ళకి అందించేసేసి తనంటే ఏంటో తనదైన ముద్ర వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇదే విషయంలో ఎవరెవరు ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో తర్వాత వీళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అనే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.